हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल बेकरी बॉय वेंकी। ई रोजु मरोक कोत्त वीडियो तो अलागे कोत्त टापिक तो मे मुंदुकु रावडम जरिगिंदि। ई वीडियो वच्चेसि देनि मीद अंटे बेकरीलो रस्क् ए विधंगा तयारु चेस्तारो अन्नदि मीकु चूपिंचबोतुन्नानु। मनं डैली मैक्सिमम अंदरू ఎక్కువగా తీసుకునే ఫుడ్ బేకరీ ఫుడ్ తీసుకుంటాను ఈ రోజుల్లో। సో ఆ ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో తెలుసుకోవడం మన బాధ్యత। సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। అలాగే ఈ వీడియో మీరు నా యొక్క వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిదీ నా యొక్క వీడియో నెక్స్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది। సో వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం। ఫస్ట్ స్టార్ట్ ద వీడియో। బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ ని ఒక నైఫ్ సహాయంతో సగానికి కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి। మనకి ఎన్ని బ్రెడ్స్ అలాగే ఎన్ని కావాలనుకుంటే దాని తగ్గట్టు కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ ని రెండు ముక్కలుగా చీల్చిన ఈ బ్రెడ్ ని ఒక కటింగ్ మిషన్ లో, దీని బ్రెడ్ కటింగ్ మిషన్ అంటారండి, ఈ కటింగ్ మిషన్ లో బ్యాక్ సైడ్ ఒక వెయిట్ పెట్టడం ద్వారా ఈ విధంగా కటింగ్ అవుతుంది। ఒకే సైజ్ లో అన్ని మొత్తం స్లైస్ లు అన్ని ఒకే సైజ్ లో వస్తాయండి। ఈ స్లైస్ లై మొత్తాన్ని ఒక సైడ్ కి అనేది పెట్టుకోవాలి। ఈ విధంగా ఒక ట్రే లో పేర్చుకోవాలండి। ఇప్పుడు ట్రే లో ఒక్కొక్క స్లైస్ ని నీట్ గా పేర్చుకోవాలి। వీడియోలో చూసే విధంగా దీని ట్రాలీ అంటారండి, ఆ ట్రాలీలో 10 రేకులు పడతాయి। అలాగా 10 రేకులు పెట్టుకున్న 10 రేకుల్లో బ్రెడ్ స్లైస్ లు అనేది కట్ చేసినవి పేర్చుకున్నాం। వాటినిప్పుడు డీజిల్ వలో పెడుతున్నాం। బేకరీలో ఈ విధంగా రస్క్ అనేది తయారు చేస్తారు। గ్యాస్ ఓవెన్లో అయితే గ్యాస్ ఓవెన్లో పెడతారు, అలాగే డీజిల్ ఓవెన్లో అయితే ఈ విధంగా ఉంటుందండి। మా బేకరీలో అయితే డీజిల్ ఓవెన్ అండి ఇది। సో ఈ విధంగా బేక్ చేస్తాము ఒక టెంపరేచర్లో, చూసారుగా ఓకే బేకింగ్ అయిపోయిందండి। నెక్స్ట్ చూసారుగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయే రస్క్। ఇప్పుడు వీటిని ఒకటి తీసుకొని ఒక కవర్లో పేర్చుకోవాలండి। ఈ విధంగా ఇలా ఒక కవర్లో ఒక నిర్దిష్టమైన వెయిట్ వేసి ఆ వెయిట్ ప్రకారంగా సేల్ చేస్తారు బేకరీలో। ప్రతి ఒక్క బేకరీలో ఈ విధంగానే తయారు చేస్తారు। ఇందులో 3 వేరియంట్స్ ఉంటాయండి, 1 మిల్క్ రస్క్ అండి, 2 ఫ్రూట్ రస్క్, 3 వామ్ రస్క్ అండి। అలాగా మూడిటిల్లో 3 వేరియేషన్లో తయారు చేస్తారు, ఈ విధంగా సేల్ చేసుకుంటారు। ఇదేనండి ఫ్రూట్ బ్రెడ్, ఫ్రూట్ బ్రెడ్ వేరియేషన్ అయితే సేమ్ మిల్క్ బ్రెడ్ ఎలా ఉందో మిల్క్ బ్రెడ్తో కట్ చేసి రస్క్ చేస్తారు। ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేస్తారండి, ఫ్రూటీ ఫ్రూటీ ఆ ఫ్రూట్స్ యాడ్ చేసి సేమ్ అదే విధంగా ఇంతకుముందు ఎలా చేసుకున్నారో అదే విధంగా సేమ్ కట్ చేసి ట్రేలో పేర్చి ఓవెన్లో బేక్ చేసి దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేస్తారు। అలాగే వామ్ బ్రెడ్ కూడా ఉంటుందండి, సేమ్ అందులో వామ్ వేస్తారు బ్రెడ్లో బ్రెడ్ తయారు చేసినప్పుడు। వీడియో చూసారు కదండి, రస్క్ ఏ విధంగా బేకరీలో తయారు చేస్తారు అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది। సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। జై హింద్।